మెంతికూర వెల్లుల్లి ఇడ్లీ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు. మెంతికూర 1 కప్పు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ధనియాల 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, చింతపండు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 3, వెల్లుల్లిపాయ ముక్కలు 3, ఉప్పు రుచికి సరిపడా, ఇడ్లీ 4, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 3, కొత్తిమీర కొద్దిగా. మెంతికూర వెల్లుల్లి ఇడ్లీ ఉప్మా తయారు చేసుకునే విధానం. ముందుగా ప్యాన్ లో నెయ్యి వేసుకుని జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, మెంతికూర వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, ధనియాల పొడి, చింతపండు రసం వేసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీలను పొడి చేసుకుని వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మెంతికూర వెల్లుల్లి ఇడ్లీ ఉప్మా రెడీ. ఇప్పుడు యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.